నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ ఓట్ల దాహానికి భగత్ సింగ్ కాలనీ మొత్తం కన్నీరు పెట్టుకుందని, ఎన్నికల స్టంట్ కోసమే వర్క్ ఆర్డర్ లేకుండానే రివీర్మెంట్ పనుల పేరుతో గుంతలు తవ్వారని టీడీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్, నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులతో కలిసి నెల్లూరు ఇరిగేషన్ అధికారులను కోటంరెడ్డి కలిశారు. నీటిపారుదల ఈఈకి వినతి పత్రం సమర్పించారు. భగత్ సింగ్ కాలనీ వద్ద చేపడుతున్న పనులకు సంబంధించి వర్క్ ఆర్డర్ చూపించాలని డిమాండ్ చేశారు. అయితే అగ్రిమెంట్ ఉంటే సరిపోతుందని, వర్క్ ఆర్డర్ అవసరం లేదని అధికారులు చెప్పడంపై సిపిఎం నేతలు కోటంరెడ్డి మండిపడ్డారు. బలైన రెండు ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, మూలం రమేష్, కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ అనిల్ కుమార్ తీరుపై మండిపడ్డారు. ఎన్నికల స్టంట్ కోసమే భగత్ సింగ్ కాలనీ వద్ద పెద్ద లోతున గుంతులు తవ్వారని ఆరోపించారు. ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా గుంతుల్లో పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనను జిల్లా ఎస్పీ సుమోటోగా తీసుకుని కాంట్రాక్టర్పై, ఎమ్మెల్యే అనిల్పై కేసు నమోదు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకుంటే ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మధు, జహీర్, మాజీ కార్పొరేటర్ పిట్టి సత్యనాగేశ్వరరావు, కప్పిర శ్రీనివాసులు, ఉచ్చి భువనేశ్వర ప్రసాద్, కువ్వారపు బాలాజీ, ఆకుల హనుమంతరావు, కోకు మహేంద్రరెడ్డి, జాకీర్, పసుపులేటి మల్లికార్జున, తిరుమల నాయుడు, ప్రశాంత్, మొయిద్దీన్, వెంకయ్య యాదవ్, కుల సుధాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు. పను నిలిపారు పాపం. ఏం పను, అనిల్ గారు ఏం పని చెప్పారు, ఎక్కడ పంపారో మనకు తెలియదు. ఈ గారు ఇన్ఛార్జ్ పెట్టారు, ఈ గారికి ఏం తెలియదు. ఒక ఏఒక డిఈ ఉన్నారు. నేను ఈ గారిని అడిగాను, అసలు టెస్టింగ్ ఎంత గుంట తవ్వుతారు? నాకు తెలిసి చుట్టూరు 10 అడుగులు తవ్వుతారు, 20 అడుగులు లోతు తీస్తారు. ఇది అట్ట 2-3 దగ్గర తీస్తారు, అంటే దాదాపు 200 మీటర్ దూరం, 200 మీటర్ దూరం తీస్తారు. అది ఎస్టిమేషన్ పంపిస్తారు. ఇవన్నీ చేయకుండా వర్క్ ముందుగా అగ్రిమెంట్ ఇచ్చారంట. టెస్టింగ్ ఎస్టిమేషన్ ముందు చేస్తారు. వీళ్ళు అగ్రిమెంట్ ఇచ్చే 1 సంవత్సరం అయింది. వర్క్ ఆర్డర్ ఇస్తే పని చేయాలి 100 కోట్లకి. కాకమ్మ కబుర్లు చెప్తున్నారు అగ్రిమెంట్ చేయాలంట. అగ్రిమెంట్కి అర్థం ఏంటి? ఈ పని చేయమని కాదు, పని చేయమనేది వర్క్ ఆర్డర్. అది వాళ్ళ దగ్గర లేదు. ముందే ఈ గారు నీళ్ళు అమ్ముతున్నారు. నేను అడిగాను అక్కడ ఏ గారు ఉన్నారంటే ఆయన ఇక్కడ లేడన్నాడు. డిఈ గారు అనవసరంగా నిద్రేసుకున్నారు, జవాబు చెప్పలేకపోయారు. నువ్వు ఊరేసుకుంటావనే తనకి గమ్మైపోయాడు. మీ కవిత చూశారు. నేను ఒకటే అడుగుతున్నా అనిల్ కుమార్ యాదవ్ గారిని, ఎక్కడైనా ఒక వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు సిపిఎం సోదరులు చెప్పినట్టు అంతలా వర్క్ బ్రహ్మాండంగా చేస్తారు. టౌన్ అంతా పిలుచుకుంటారు, అన్ని పార్టీలు పిలుస్తారు, కానీ చేసుకుంటారు. ఎవరు తెలియకుండా 100 అడుగులు దూరం తవ్వేశారు. 30 అడుగులు 25 అడుగులు లోటు లేదు. ఏ ఉండాలా ఆయన పేరు తెలియదు. ఆయన పేరు తెలియదు అంటండి. ఈకి డిఏ పోయాడా? సరే ఒకసారి పోవచ్చా? ఇరుక్కుంటాను 6 నెలలు ఇరుక్కుంటావు, నీకు ఉరిపడద్దు కానీ గమ్మైపోయాడు. ఏంటి ఘోరాలు, ఏంటి దీన్ని అడుగుతున్నా? 2 ప్రాణాలు ఈరోజు అనిల్ కుమార్, అనిల్ కుమార్ గారి ఓట్ల దారికి, ఓట్ల దారికి 2 ప్రాణాలు బలేని. ఆయన ఈరోజు ఏదో పెద్ద ఇచ్చినట్టు 5 లక్షలు ఇస్తాను ఇంటికి రమ్మన్నాడు. ఇక్కడే కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు. 5 లక్షలు ఒక లెక్క నీకు ఇచ్చేదానికి. మాది ఒకటే డిమాండ్, కాంట్రాక్టర్ 100 కోట్లు చేస్తున్నాడు, వాళ్ళ చేత ఇద్దరికి చిరి 50 లక్షలు ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాది కానీ సిపిఎం పార్టీ కానీ ఇద్దరం కలిపి 2 ప్రాణాలు పోయినాయి. నేను మొన్నే చెప్పాను అనిల్ కుమార్ మీద హత్య కేసు బుక్ చేయమన్నాను, కాంట్రాక్టర్ మీద హత్య చేసి నేను సుమోటోనే చేయమంటున్నాను. అంతేకాని ఈరోజు వారం రోజులు టైం ఇచ్చాము మేము సిపిఎం పార్టీ. వచ్చే శుక్రవారం కల్లా మా క్లీన్ రిపోర్ట్, వర్క్ ఆర్డర్ లేదు, ఏఈ లేడు, మాకేం తెలియదు, అగ్రిమెంట్తో చేయొచ్చు అంటే కుదరవు, అబద్ధాలు కుదరవు. 100 కోట్ల వర్క్ ఏందండి అగ్రిమెంట్తో చేసేది? ఎవరికి చెప్తారు? కాకమ్మ కదుర్లు ఇక్కడ ఎవరు వినేవాడు లేడు. వచ్చే శుక్రవారం చూసి మేము సిపిఎం పార్టీ మాట్లాడుకొని ఒక కార్యాచరణ రూపొందించి దీన్ని ముట్టడిస్తాం, వాళ్ళకి న్యాయం చేస్తాం. కాంట్రాక్టర్ మీద
హత్య కేసు నమోదు చేయాలి, అనిల్ మీద హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు వచ్చారు టెస్టింగ్ అన్నారు, వాళ్ళకు కావాల్సినటువంటి రావాల్సినటువంటి ఆ కుటుంబాన్ని ఆదుకునేదానికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశీలించాలి, వాళ్ళకి 50 లక్షల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. సిపిఎం పార్టీ కానీ టీడీపీ కానీ కలిసి రాబో కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతున్నాం. అందువల్ల ఇప్పుడు మన ఆఫీస్కి వచ్చి వివరాలన్నీ తెలుసుకున్నాం, కానీ కాంట్రాక్టర్ ఎవరు అనేటువంటిది కూడా సక్రమంగా చెప్పలేని పరిస్థితి. ఎలాంటి పరిస్థితులు లేకుండా ఈరోజు ఆడ వర్క్ చేసేదానికి ఎన్నికలకి సంబంధించినటువంటి హడావిడి చేయటమే తప్ప ఇంకొకటి లేదు. అందువల్ల వెంటనే అధికారులు సస్పెండ్ కాకుండా వెంటనే దానికి కావాల్సినటువంటి పూర్తి విచారణ జరిపి అటు ఎస్పీ కానీ దాన్ని కేసు నమోదు చేయకపోతే మేము రాబో కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఆ కుటుంబాలకి ఇప్పటికైనా ఆ కాంట్రాక్టర్లు ఎవరు ఉండారో ఆ కాంట్రాక్టర్ని పిలిచి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసేదానికి చూడాలి. లేని పక్షంలో రాబో కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తాం, డబ్బులు ఇస్తాం, నా సొంత డబ్బులు ఇస్తాను. ఎవరు అడిగారు? ఏమన్నా భిక్ష అడుగుతున్నారా? కాదు, ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేయాలి. 50 లక్షలకు తక్కువ లేకుండా ఒక్కొక్క కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి. అర్ధరాత్రి దాకా బాధితులందరూ కలిసి ఆ రోజు ఆందోళన చేశారు. డిఎస్పీ గారు వచ్చారు, ఆర్డీఓ గారు వచ్చారు, మేము బాధితులకు న్యాయం చేస్తామన్నారు, విచారణ జరిపిస్తామన్నారు. ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేటువంటి కనపడడం లేదు. చివరికి ఎఫ్ఐఆర్ రిపోర్టును కూడా ఎఫ్ఐఆర్ లో కూడా తారుమారు చేసి రిపోర్ట్ రాసేటటువంటి పరిస్థితులు అధికార పార్టీ యొక్క జోక్యంతో ఈరోజు నెలకొంటా ఉన్నాయి. అందుకని తక్షణమే విచారణ అనేటటువంటిది ఏ రకమైనటువంటి రాజకీయ జోక్యానికి లోను కాకుండా విచారణ జరగాల, బాధ్యులపై చర్యలు తీసుకోవాలా, బాధితులకి ఎక్స్ గ్రేషియా అనేటటువంటిది 50 లక్షలకు తక్కువ కాకుండా ఇవ్వాలి. అలా కాని పక్షంలో ఈ సమస్యను వదిలిపెట్టి ఇద్దరు చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరం. దానికి ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా మన ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఏం పెట్టకుండా అక్కడ ఏమి తెలియకుండా చూస్తే వాటర్ పైన ఫ్లో మామూలుగా కనపడుతుంది. లోతు మాత్రం 25 అడుగులు ఉన్నాయి. ఆ జేసీబీ బకెట్తో లాగినప్పుడు కనీసం ఈత కొట్టేదానికి కూడా ఛాన్స్ లేకుండా వాళ్ళు చనిపోవడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి ఆ రోజు మన కోటరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు కానీ అలాగే సిపిఎం వాళ్ళు కానీ చెరొక 50 లక్షలు ఇమ్మని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఆ రోజు నైట్ 11:30కి ఆర్డీఓ గారు వచ్చి 5 లక్షలు ముష్టేస్తానన్నట్టుగా 5 లక్షలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి ఎవరు కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేయలేదు. దయచేసి వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఎక్కువ ఇవ్వాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తూ సాధిస్తున్నాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి